హాయ్ ఫ్రెండ్స్, చూడమ్మా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ టైప్ మ్యాచింగ్లో బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి న్యూట్రియంట్స్ పోషకాలు వాటి యొక్క ఉపయోగాలు సింపుల్గా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్నే మనం షుగర్స్ అంటాము, చక్కెరలు అంటాము, పిండి పదార్థాలు అంటాము. ఈ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకోవడం వల్ల మనకు బాడీకి యూజ్ ఏంటంటే ఎనర్జీ ప్రొడ్యూసర్, శక్తి ఉత్పాదకాలు. శక్తి ఉత్పాదకాలు అంటే కార్బోహైడ్రేట్స్ మనం తీసుకోవడం వల్ల మన బాడీకి ఎనర్జీ అనేది వచ్చి నీరసం అనేది ఉండదు. సో కార్బోహైడ్రేట్స్ అనేది మనకి ఒక రోజుకి ఎంత పర్సంటేజ్ కావాలంటే సుమారు 60% కార్బోహైడ్రేట్స్ అనేది కావాలి. రెండోది ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్నే మాంసకృత్తులు అంటారు, మాంసకృత్తులు అంటారు. ఈ ప్రోటీన్స్ మనం తీసుకోవడం వల్ల మన బాడీకి యూజ్ ఏంటంటే బాడీ బిల్డర్స్. బాడీ బిల్డర్స్ అంటే మనకి శరీర నిర్మాణకాలు, శరీరం నిర్మాణకాలు. చిన్నపిల్లల్లో మనకి ఎక్కువగా ప్రోటీన్స్తో కూడిన ఫుడ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, బాడీ బిల్డర్స్ అని కూడా అంటారు. అలాగే ఫ్యాట్స్, ఫ్యాట్స్నే ఇంకో పేరు లిపిడ్స్ అని కూడా అంటారు. ఏమంటారు? లిపిడ్స్. వీటినే క్రొవ్వులు అని కూడా అంటారు, వీటినే నూనెలు అని కూడా అంటారు. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఎనర్జీ స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఎనర్జీ స్టోరేజెస్. ఈ ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుందంటే స్కిన్ డౌన్లో ఎడిపోజ్ టిష్యూ, ఎడిపోజ్ టిష్యూలో స్టోర్ అవుతుంది. ఈ కార్బోహైడ్రేట్, ఈ ఫ్యాట్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? విటమిన్స్. సో విటమిన్స్ అనేవి మనకి మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు. అలాగే నో ఎనర్జీ ప్రొడ్యూసర్, శక్తిని ఉత్పత్తి చేయవు. విటమిన్స్ యాక్ట్ యాజ్ ఏ కో ఎంజైమ్స్గా చెప్పడం జరుగుతుంది. అలాగే వాటర్. సో వాటర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. వాటర్ యూజెస్ అనేది మీకు అందరికీ తెలిసిందే. రోజుకి 5 to 6 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది సింపుల్గా వీటి యొక్క యూజెస్ అడిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.